ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. పెన్షనర్లు తమ పెన్షన్లను రెగ్యులర్గా సంవత్సరం పొడవునా పొందడానికి ట్రెజరీకి తమ లైఫ్ సర్టిఫికెట్లు, జీవన ప్రమాణ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఇవి సమర్పించడానికి సమయం ఇప్పటికే అయిపోయింది. ఇంకా సమర్పించిన వారు ఎవరైనా ఉంటే వారికి మరికొంత సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. పెన్షనర్లు నెల నెల తమ పెన్షన్లను క్రమం తప్పకుండా పొందడానికి ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరిలోగా లైఫ్ సర్టిఫికెట్లను ట్రెజరీలకు సమర్పించాలి. గత నెల 29తో ఈ గడువు ముగిసిపోయింది. అధిక శాతం మంది ఆన్లైన్ ద్వారా జీవన ప్రమాణ సౌకర్యాన్ని ఉపయోగించుకొని లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఇంకా అనేక వేల మంది రకరకాల కారణాలతో లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించలేకపోయారని తెలుస్తోంది. అలాంటి వారికి ప్రభుత్వం మరోసారి ఒక అవకాశాన్ని కల్పించింది. ఏ కారణం చేతనైనా అలా సమర్పించలేని వారు రేపటిలోగా, అంటే 31 మార్చి ఆదివారంలోగా వారి ట్రెజరీలో స్వయంగా హాజరై లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఇదే వారికి చివరి అవకాశం. లేదంటే వారు పెన్షన్ను కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన చిత్తూరు కలెక్టరేట్ నుండి శుక్రవారం 29వ తేదీన వెలువడింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 12,505 మంది పెన్షనర్లలో దాదాపు 12,000 మంది జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్లు అందించారని ఈ ప్రకటనలో తెలియజేశారు. ఇలా అందజేయిన వారు రేపటిలోగా సబ్ ట్రెజరీ కార్యాలయాలకు నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వవచ్చని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత జీవన్ ప్రమాణ్ యాప్లో లైఫ్ సర్టిఫికెట్ల స్వీకరణ ఆగిపోయింది. మిగిలిన వారికి చివరి అవకాశం ఇవ్వడంతో సుమారు 200 మంది సద్వినియోగం చేసుకున్నారని ఈ ప్రకటనలో తెలియజేశారు. మిగిలిన వారు చాలామంది ఇండ్లలో కదలు లేని స్థితిలో ఉండగా మరికొందరు విదేశాల్లో ఉన్నారు. వీరంతా ఆదివారంలోగా సర్టిఫికెట్లు ఇవ్వకపోతే పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఈ ప్రకటనలో తెలియజేశారు.